హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పాము అనేది మనిషిని భయపెట్టే వాటిలో ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేన్ని చూసి భయపడినా భయపడకపోయినా పామును చూస్తే మాత్రం గుండెలు జల్లుమంటాయి. అంతటి భయం పాముంటే, ఎందుకంటే ఇది కాటు వేస్తే కొన్ని పాముల వల్ల వెంటనే చనిపోతాం, కొన్ని పాముల వల్ల కాసేపటికి చనిపోతాం. వీటిలో కొన్ని హాని చేయనివి కూడా ఉంటాయి, కానీ పాము అనేది మాత్రం హానికారకమైన విషపు జంతువు. కొంతమందికి పాము అన్న పేరు వింటే చాలు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కొంతమందికి పామును చూస్తే నిద్రే పట్టదు, ఎందుకంటే పాము అంత భయంకరమైన విషం కలిగి ఉంటుంది. ఈ పాము విషం వలన సంవత్సరంలో వేల మంది చనిపోతూ ఉంటారు. మనం రాత్రుళ్ళు చీకట్లో నడుస్తున్నప్పుడు కానీ, లేదా వ్యవసాయం చేసేటప్పుడు కానీ పొలాలలో కొన్నిసార్లు అనుకోకుండా పాములు కాటు వేస్తూ ఉంటాయి. అలా పాము కాటు వేసినప్పుడు మనం వైద్యానికి దగ్గరగా ఉన్నా లేదా హాస్పిటల్కు దగ్గరగా ఉన్నా పెద్ద ప్రాణాపాయం అయితే ఉండదు. కానీ ఒకవేళ మనం వైద్యానికి దూరంగా ఉన్నట్లయితే ఏం చేయాలి? ఒకవేళ మనం నిర్మానుష్య ప్రాంతంలో ఎవరూ లేక పాము కాటు వేసి ఉంటే కనుక ఆ సమయంలో ఎలాంటి ప్రథమ చికిత్స చేసుకోవాలి, ఈ పాము విషాన్ని ఎలా తీసివేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు అడవి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎటువంటి వైద్య విధానాలను ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడుకునేవారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ విషం మొత్తం పూర్తిగా పోకపోయినా ప్రథమ చికిత్స వల్ల ఈ పాము కాటు విషం నుండి కొన్ని గంటల వరకు ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. ఆయుర్వేద నిపుణులు దీనికి సంబంధించి కొన్ని సూచనలు, కొన్ని చెట్లను మనకు చెప్పారు. అటువంటి చెట్లను ఉపయోగించి ఆ పాము కాటు విషం కనీసం సగమైన తగ్గించే విధానం గురించి తెలుసుకుందాం. మనం గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు పాము ఒకవేళ మనల్ని కాటు వేసినట్లయితే వెంటనే ప్రాణభీతితో పరుగు తీస్తాం. కానీ ఎప్పుడైనా పాము కుడితే, అంటే పాము కాటు వేస్తే, పరుగు పెట్టకూడదు. ఎందుకంటే మనం పరిగెత్తినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది, దానివల్ల రక్త ప్రసరణ వేగం మరింత పెరుగుతుంది. అలా రక్త ప్రసరణ వేగం పెరిగినప్పుడు ఈ కాటు వేసిన విషం త్వరగా మన శరీరానికి పాకుతుంది, కాబట్టి అప్పుడు ప్రాణాలు త్వరగా కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాము కాటు వేసినా తేలు కాటు వేసినా ఎప్పుడూ కూడా పరుగు పెట్టకూడదు. అదే విధంగా చాలా మంది పాము కాటు వేసిన వెంటనే ఎంతో భయపడుతూ ఉంటారు, ఇక ప్రాణం పోయినట్టే అని భయంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రాణభీతితో ఆందోళనను, భయాన్ని మనం తీసివేయాలి, మన ప్రాణానికి ఏం కాదు అనే ధైర్యంతో మనం ధైర్యం చెప్పుకోవాలి. అలాగే మీరు ఒకవేళ అడవి ప్రాంతంలో ఉన్నట్టయితే గనక గరుడ ముక్కు మొక్క, ఇదేంటంటే గరుడ ముక్కు మొక్క అంటే మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం, ఈ కాయలతో బాగా ఆడుకుంటారు చిన్నపిల్లలు. ఇవి చాలా బలంగా గట్టిగా ఉంటాయి, ఎంత విసిరినా కూడా పగలవు. ఇది ముక్కులాగా రెండు కొనలు ఉంటాయి. ఒక గరుడ పక్షి యొక్క ముక్కు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ గరుడ ముక్కు చెట్టు యొక్క కాయలు. అందుకే దీన్ని గరుడ ముక్కు మొక్క అనే పేరు కూడా వచ్చింది. ఒకవేళ మీకు పాము కానీ తేలు కానీ కరిస్తే వెంటనే ఈ గరుడ ముక్కు మొక్క దగ్గరకు వెళ్ళి అందులో బాగా ఎండిన ఒక కాయను తీసుకుని ఎక్కడైతే పాము కుట్టిందో అక్కడ ఈ గరుడ ముక్కు మొక్క యొక్క కొనలతో ఆ పాము కాటు వేసిన చోట గీతలు పెట్టండి. ఇలా గట్టిగా గీతలు పెట్టడం వల్ల అక్కడ ఉండే రక్తం మొత్తం బయటకు వస్తుంది. అలా రావడం మొదలు పెట్టగానే మన చేతులతో దాన్ని గట్టిగా నొక్కి ఆ రక్తం మొత్తం బయటకు వచ్చేలాగా చూసుకోండి. వెంటనే ఈ చెట్టు యొక్క వేర్ను తీసి కడిగి నోట్లో వేసుకుని చక్కగా నములుతూ దాని రసాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ మెల్లగా నడుస్తూ మీరు లేదా జనావాసంలోనికి రండి. మీరు అలా నడుస్తూ ఉండగా మీకు ఒకవేళ దూసర చెట్టు యొక్క తీగ కనిపిస్తే వెంటనే ఆ తీగను తీసుకుని ఎక్కడైతే మీకు పాము కాటు వేసిందో అక్కడి నుండి ఒక 6 అంగుళాలు పైకి ఈ దూసర తీగతో గట్టిగా కట్టుకట్టండి. అంటే పాము కరిచిన చోట, రక్త ప్రసరణ చోట పైకి జరగకుండా ఈ దూసర తీగతో గట్టిగా కట్టుకట్టండి. తర్వాత మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఈ గరుడ ముక్క మొక్క యొక్క వేరును నములుతూ రసాన్ని మింగుతూ ఇంటికి చేరుకోండి. ఒక 2-3 వేర్లు ఉన్నట్లయితే ఈ వేర్లని
నీటిలో వేసి కషాయం కింద కాచి ఆ కషాయాన్ని తీసుకోండి. ఇప్పుడు మీరు ప్రథమ చికిత్సకు అయిపోయింది కాబట్టి మీరు హాస్పిటల్కు వెళ్ళి లేదా ఇంకా ఏదైనా వైద్య విధానాన్ని అనుసరించి పూర్తి చికిత్స పొందవచ్చు. కాబట్టి పాము కరిచిన వెంటనే ముందు ధైర్యంగా